కాంగ్రెస్ DNAలోనే బీసీల వ్యతిరేకత ఉందని ఆరోపించారు టీఆర్ఎస్ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ మహాకూటమితో రాష్ట్రంతో పాటు బీసీలకు కూడా తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు చొప్పున బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చింది అన్నారు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రధానంగా ఈ ఎన్నికల్లో ముందల హుంజియా గారు గాని భక్త రామ్ చరణ్ దాస్ గారు గాని వారందరూ పదే పదే తెలంగాణ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది బీసీలకు పార్లమెంటు నియోజకవర్గానికి రెండు తక్కువ కాకుండా అంటే మొత్తం 34 సీట్లు ఖచ్చితంగా ఇస్తాం అవసరమైతే ఎక్కువ ఇస్తామని అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది గత 70 సంవత్సరాలుగా మళ్ళా కూడా బీసీలకు మొండి చేయి ఇచ్చినటువంటి చెయ్యి గుర్తు కాంగ్రెస్ కానీ కూటమి కానీ ఈ కూటమి వల్ల తెలంగాణకు ఎంత నష్టమైందో బీసీలకు కూడా అంతకంటే ఎక్కువ నష్టమైంది దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ స్వతహాగా కాంగ్రెస్ పార్టీ DNA లోనే బీసీలకు వ్యతిరేకత ఉన్నది అది ఈరోజు కూడా తేటతెల్లమైంది మహాకూటమితోని కాంగ్రెస్ పొత్తు పట్టుకోవటం టీడీపీతోనే అంతకంటే బానిస నాయకత్వానికి అలవాటు పడినటువంటి కాంగ్రెస్ నాయకులకు అంతకంటే బానిసత్వానికి నిదర్శనం ఇంకోటి ఉండదు ఎందుకంటే ఈరోజు నిజంగా 14 సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకులకు రాజకీయ బానిసత్వాన్ని నుంచి విముక్తి కలిగించారు వాళ్ళ 60 ఏళ్ల గోసను నుంచి విముక్తి కలిగించారు కానీ మళ్ళా బానిసత్వానికి అలవాటు పడినటువంటి ఎడిక్షన్కు అలవాటు పడినటువంటి నాయకులు మళ్ళా చంద్రబాబు గారి దగ్గర పోవటం తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి వెన్నుపోట్లాగా ఉండబోతుందని ఈ సందర్భంగా